అంటే కరోనా వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఇప్పటికి మనం చూసాం నార్కనం జిల్లాలో 104 కేసులు పైగా నమోదైనట్టు మనకు తెలుస్తుంది. ఈరోజు మనం డాక్టర్ వంశీ కృష్ణ గారి దగ్గర ఉన్నాము. వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఏంటి పరిస్థితి, దేని గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు స్టార్టింగ్ మనం చూసినట్టయితే మీరు 1999లో ప్రవేశం చేశారు రాజకీయ పరంగా, కానీ మీరు ఒకసారి చూసే డాక్టర్ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా జరిగింది. కాకపోతే అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఇక్కడ వచ్చి పేద ప్రజలకు వైద్యం అందించాలనుకున్నారు చాలా వరకు తక్కువలో. దాని మీద నీ అభిప్రాయం ఏంటి అంటే దీనివల్ల అసలు 1986లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో న్యూస్ జాయిన్ అయ్యాము. తర్వాత 1997 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఎంఎస్ జనసర్జరీలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మా ఫాదర్ ఇక్కడ బాలయ్య చనిపోయింది, చిన్నప్పుడు చనిపోయాడు. ఆయన పేరు మీద మెమోరియల్ హాస్పిటల్ పెట్టాలని 1998 ఎప్రిల్లో అచ్చంపేటలో హాస్పిటల్ స్టార్ట్ చేశాం. అది తక్కువ ఫీజు, 10 రూపాయలే కన్సల్టేషన్ ఫీజు. అది తక్కువ ఖర్చుతోటి ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అధునాతనమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ నెలకొల్తాము. నేను బేసికల్గా ఎంఎస్ జనరల్ సర్జరీ చదివాను నేను. తర్వాత మా మిస్సెస్ గైన కాలేజ్ ఇద్దరు కలిసి ఒక కొంత కొన్నేళ్ళు అక్కడ పనిచేసి, అంటే యాక్చువల్గా నాది అమరావాద మండలం సాకరం జిల్లాని, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకే కొంత వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో తీసుకొచ్చాం. కాలక్రమేణా పేద ప్రజలు అందరూ కూడా రాజకీయాలకు రావాలి, బాగుంటుంది అని చెప్పి తీసుకోవడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు పెద్దలు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం కావాలి జరిగింది. సో బేసికల్గా మా ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చిన్నప్పటి సో ఆ రకంగా రాజకీయాన్ని రావడం జరిగింది, పూజ చేయడం జరిగింది, ఒకసారి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఇవన్నీ నా రాజకీయ ప్రస్తావం. సో ఫాదర్ పేరు మీద హాస్పిటల్ పెట్టాలని వచ్చాం, హాస్పిటల్ పెట్టాం. మంచి చాలా మందికి సర్జరీలు చేసాం, మంచి పేరు వచ్చింది. హాస్పిటల్ సిబిఎం హాస్పిటల్ కలకొట్టులో సిబిఎం ప్రజావతి సార్, ఇక్కడ సిబిఎం హాస్పిటల్ ఉంది. అందరి మండలం పొందిన తర్వాత రాజకీయ ప్రారంభం జరిగింది. సార్ రాజకీయం తర్వాత రీసెంట్గా 75,000 ఓట్లు నమోదయ్యాయి అచ్చంపేటలో. 81,000 సార్, 81,000 ఓట్లు నమోదయ్యాయి. ఓట్లు అంటే ప్రజలకు ఏ విధమైన ఉద్దేశంతో అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఇంతమంది మాకు ఓటేశారు అంటే మా నిజాయితీ ఇంతమందిలో ఉంది అనే విధంగా ఏ విధంగా ఫీల్ అయ్యారు? అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ప్రజల మధ్యనే ఉన్నాను, ప్రజల సేవ చేస్తున్నాను. వైద్యంగా తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా, డాక్టర్గా అది వల్ల పొలిటికల్ లీడర్గా ప్రజల మధ్యనే ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నాం. అవి 98 నుంచి 20 వరకు కూడా. సో అందరికీ ఏమి ఇబ్బంది వచ్చినా, ఇటు రాజకీయ పరంగా వచ్చినా అటు ఆరోగ్య పరంగా వచ్చినా ఎమ్మెల్యే స్పందించడం జరుగుతుంది. మీరు చూసుకుంటారు కదా, చాలామందికి ఫోన్లు వస్తున్నా ఫోన్లు కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఎక్కడ కూడా మన కోసం వచ్చిన వాళ్ళు మన సహాయ సహకారాలు కావాలని కోరిన వారికి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఆ విషయంలో ప్రజల్లో కూడా అదే సహాయ ప్రజల మధ్య ఉంటారు, ప్రజల కోసం పనిచేస్తారు. ఒక వైద్యుడిగా ఒక రాజకీయ నాయకుడిగా అందరికీ సేవ చేస్తున్న ఉద్దేశంతో అందరూ చాలామంది నాకు ఓటు వేయడం జరిగింది. వాస్తవంగా మన 100కి 100% గెలవాల్సిందే మనం. కొన్ని కారణాల వల్ల సరే రిపీట్ అయింది. దానికి మనం ప్రజా తీర్పు అంటామా ఇంకేమో రకరకాలు ఉన్నాయి, దాంట్లో ఏదున్నా ప్రజల మద్దతు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. గత ఎన్నికల ముందు కూడా ప్రమాణంగా ప్రజలందరూ కూడా అంటే నాకు గుర్తొస్తుంది సార్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారు కూడా అప్పట్లో కాంగ్రెస్ డాక్టర్ అయినా కూడా ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఇంతవరకు మేము చూసినప్పటికైనా ఒక 5 డేస్ డాక్టర్లు అయితే మాకు కనిపించారు, ఒక పల్లెటూరు వ్యక్తిగా మాత్రమే కనిపించారు. సేమ్ అదే మోటివేషన్లో ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు సార్. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి కోవిడ్19 కరోనా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ వంకిస్తుంది, భయభ్రాంతులకు గురి చేస్తుంది. అసలు ఆ కరోనా ఏదైతే ఉన్నాయో ఆ పోలికలు కూడా కరెక్ట్ క్లారిటీగా బయటపడడం లేదని కొంతమంది వైద్యులు కూడా తెలుపుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అది 10 రోజులు దాటే కానీ తెలియదు మాకు వారి సింటమ్స్. కాబట్టి దాని మీద మీరు ఏమంటారు అంటే మీ అభిప్రాయం ఏమి? ఈ కరోనా వైరస్ అనేది ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ వైరస్, ఎబోలా వైరస్, స్పైన్ ఫ్లూ, కరోనా ఇవన్నీ కూడా ఒక తలపి లేదు.
దీనికి బేసిక్ ఎక్కడంటే వుహాన్ నగరం చైనా. ఇవి ఈ కరోనా వైరస్ అనేది ఈ స్ప్రెడ్ మొదటి వరకు మనం ఏమనుకున్నామంటే ఒక పర్సన్కు షేక్ హ్యాండ్ ఇస్తాను, టచ్ చేయతను, లేకుంటే ఆయన దగ్గుతను, తుమ్ముతను వస్తారనమాట. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా తెచ్చింది ఏంటంటే ఎరోదల్ స్ప్రెడ్. అంటే ఒక పేషెంట్ వచ్చి ఒక దగ్గర ఉంది, అక్కడ తగ్గి తుమ్మి లేకపోతే గాలి బాగా పీల్చుకొని గాలి ఓగిపోతే ఆ వైరస్ అనేది అక్కడ 3 గంటలు ఉంటుంది గాలిలో. ఆ ప్రాంతానికి ఎవరైనా వస్తే అక్కడ వాళ్ళకి వచ్చే అవకాశం, ఇది వెరీ డేంజరస్ అండి. అంటే ఎరోదాలు స్ప్రెడ్ అనేది కూడా వచ్చింది. ఒకప్పుడు ఏముంటాయంటే కొంతమందికి వచ్చేది అబ్రాడ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేకుంటే నిన్న మన తల్లికి ఈ జమాత అనేది ఒకటి సీటింగ్ అయ్యి దానికి వచ్చినటువంటి వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ అంట, లోకల్ స్ప్రెడ్ అంటే విదేశాలకు వచ్చేసి ఒక పర్సన్కు వచ్చేస్తుంది. ఎక్కడ బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు, ఎవరితో కాంటాక్ట్ లేనటువంటి వాళ్ళు, ఏ పేషెంట్ అంటే కోవిడ్ పేషెంట్ టచ్ కానటువంటి వాళ్ళకు కూడా ఇవాళ కోవిడ్ వస్తుంది. కోవిడ్ 19 అంట. ఈ కోవిడ్ 19 కరోనా వైరస్ డిసీజు 19 అంటే 2019 ఇది నవంబర్లో బయటకు వచ్చింది. మన దేశానికి వచ్చింది జనవరి 30 కేరళలో మెడికల్ స్టూడెంట్కి వచ్చింది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చైనా నుంచి వచ్చారు. అదే వాస్తవంగా మనకి వరకు గొంతు నొప్పి, దగ్గు, జ్వరము, ఆయాసం అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సింటమ్స్ అంటారు. కొత్త గొంతులో వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏమన్నా అంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయి, బాగా నీరసం వస్తుంది, డయేరియా అంటే 20 గ్రాములు వస్తున్నాయి. అది కూడా మారుతుంది. ఈ కరోనా వైరస్ అనేది నాట్ ఏ సింగిల్ వైరస్. ఈ కరోనా వైరస్లో మన దేశంలో 12 స్ట్రెయిన్స్ ఉంటాయి. దాన్ని ఏమంటే మ్యూటేషన్ అంటాం, రూపాంతరం చెందుతా ఉంటే జీన్ మ్యూటేషన్. దానికి ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉంటుంది, దాన్ని రైబోన్యూక్లిక్ యాసిడ్ డిఎన్ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ ఉందని రకరకాల రూపాంతరాలు తెలుస్తూ ఈ సింటమ్స్లో కూడా చేంజెస్ వస్తా ఉన్నాయి. కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఇప్పుడు అందుబాటు పరిస్థితి సింటమ్స్ కూడా కరెక్ట్ లేవు. స్ప్రెడ్ ఎట్లయితుంది కూడా కొంతమంది ఇప్పటి వరకు డాక్టర్స్కు తెలియని విషయం ఏంటంటే ఏ రకంగా స్ప్రెడ్ అయితే తెలుస్తలేదు. అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనుకున్నది ఏంటంటే ఏ రోజు స్ప్రెడ్ కూడా ఉంది అనే ఆలోచన ఉంది. సార్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ ఉంది. అంటే టీఆర్ఎస్ నెగ్లిజెన్స్ ఇక్కడ కారణమని చాలా వరకు టాక్స్ అయితే బయటకు పడుతుంది. అంటే దానికి మీరు వాస్తవంగా 2019 డిసెంబర్ మాసంలో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక హెచ్చరిక తీసింది ప్రపంచ దేశాలకంటే కరోనా వైరస్ అనేది వచ్చింది బయటపడేది, మీరంతా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది చాలా మహమ్మారిగా మారే అవకాశం ఉందంటే ఎవరు పట్టుకోవాలి. అంటే సేమ్ టైం మన దేశానికి జనవరిలో వచ్చింది అప్పుడు కూడా ఎవరు పట్టుకోవాలి. అంతేందుకు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీలో అడిగింది కేసీఆర్ ఏమడిగిందయ్యా, కరోనా వస్తుందట, వచ్చేటట్టుంది, మాస్క్ తీయండి, తర్వాత శానిటైజర్స్ సఫిషియంట్గా లేవు, దీని మీద దృష్టి పెట్టిందంటే కేసీఆర్ నవీన్ ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నవీన్ ఏం కరోనా ఏందమ్మా, ఏం కరోనా, ఎక్కడి కరోనా, ఇంకొస్తుంది చెప్పి ఏమన్నా తెలుసా, కరోనాతో పారాసెటమాల్తో వేసుకుంటే కరోనా అయిపోతుంది. అది రాత్రి ఒక సైంటిస్ట్ ఫోన్ చేసిండు 22 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకే ఉంటుందంట, అది 22 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటితే కరోనా వైరస్ ఉండదంట. మన 32 ఉంది, అసలు తెలంగాణ కరోనా వచ్చే కుసరం లేదన్నాడు. అంటే నెగ్లెక్ట్గా, నెగ్లిజెన్స్గా, అంటే ఒక వ్యంగ్యంగా మాట్లాడిన కేసీఆర్ నెక్స్ట్ డేనే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది కరోనా వస్తుంది, చీరుస్తుంది, మేము డబ్బులు ఇస్తున్నామంటే టెస్ట్ 24 అవర్స్ దాటకముందే అరే కరోనా చాలా సీరియస్, జాగ్రత్తగా ఉండాలి, మనమంతా దాన్ని ఎదుర్కోవాలి. అంటే కేసీఆర్ ఎట్లా మాట్లాడతంటే అప్పుడు ఒకటి మాట్లాడి ఆయన మాట్లాడిన దాన్నే ఒక 6 గంటల్లో 12 గంటల్లో దాన్ని ఆయనే ఖండిస్తారు. అంత నెగ్లిజెన్సీగా ఈ ప్రభుత్వం. రెండవ అంశం ఏంటంటే అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళను ఐసోలేషన్ చేయలేదు. ఈ థర్మో ఇది ఏంటి అల్ట్రా రెడ్ థర్మోమీటర్ అంట, సెన్సార్, థర్మో సెన్సార్ అంట. అది ఎక్కడ మన అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు వీడియో పెట్టి చూసిండ్రు, పారాసెటమాల్ వేసుకుంటే నార్మల్ వస్తుంది. అది అసలు మిషనే కరెక్ట్గా, అదే డాక్టర్ చెప్తున్నా మిషనే తప్పు. 3 పేజీని 3 సార్లు చూపిస్తే పోతుంది, 97 చూపిస్తే పోతుంది, 101 చూపిస్తే పోతుంది, 104 చూపిస్తుంది వితిన్ 5 మినిట్స్లో. అది పెట్టి చూసి ఇది లేదు, ఇంకుంది, ఇది లేదు, ఇవన్నీ చెప్పినంతా అబద్ధం, వాళ్ళని ఐసోలేట్ చేయలేకపోయింది. రెండవది ఏంటంటే తబ్లిక్ ఈ జమాత్ మీటింగ్ తర్వాత కుల పెద్దలు మాట్లాడలేదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం కుల పెద్దలు మాట్లాడి అందరికీ బయటకు వచ్చి దత్తులు చేసుకొని
ఐసోలేట్ కావాలి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పంటే బాగుండేది ఫ్రెడ్ అయ్యేది కాదు అది అసలు దిన ఓవేసి అరే అప్పలో దిన ఓవేసి అసలు దిన ఓవేసి పిలిచి మాట్లాడితే పెరిగి పడతాడు మాట్లాడింది ఈ స్ప్రెడ్ కావడానికి ప్రభుత్వం కారణం కూడా ఒక సిల్లి పత్రిక ప్రభుత్వం కూడా కారణం ఉంది ఇంత ఫాస్ట్ స్ప్రెడ్ కావడానికి ఎందుకంటే దీన్ని నెగ్లిజెన్స్ అంటావా మరి పట్టించుకోలేదా ఏమో విషయం తెలియదు కానీ మొత్తం పైన ఈ ప్రభుత్వం దాంట్లో ఫెయిల్ అయ్యింది సార్ ఇంకోటి నాకు చిన్న డౌట్ ఇంత అది లేదు నామాలుగా సార్ ఇప్పుడు అన్ని ఫండ్స్ కలెక్ట్ అయ్యాయి ఎంతోమంది సినీ క్రికెటర్స్ ప్రతి ఒక్కరు ఫండ్స్ ఇవ్వడం జరిగింది కాకపోతే అవే ఫండ్స్ మా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే అవే ఫండ్స్ తీసుకుపోయి పేదలకు ఈ రైతు బీమా పథకాలు అనేది దానికి అమౌంట్ వేసి దానివల్ల ఇట్లా స్ప్రెడ్ అయ్యింది కాకపోతే అదే అమౌంట్ పెట్టి ఉంటే ప్రజెంట్గా ఎంతోమందికి ఉచిత వైద్య సేవలు అందించగలిగే శక్తి ఉండేదని మా నుంచి మేము అనుకుంటున్నాం అంటే వాస్తవంగా మీరు చెప్పిన 100% కరెక్ట్ డొనేషన్స్ కొన్ని వేల కోట్లు వచ్చినాయి నాకు నాకున్న సమాచారం ఏంటంటే 1800-2000 కోట్లు ఓన్లీ డొనేషన్స్ వచ్చినట్టు ఈ ప్రభుత్వానికి ఇవ్వకంగా అన్ని స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది దీంట్లో ఏమిటంటే దానికి వచ్చినటువంటి డొనేషన్స్ దానికోసం ఖర్చు పెట్టాయి రెండవది ఏంటంటే ఇదే సందుగా టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వసూలు చేశారు వాళ్ళు కూడా వసూలు చేసుకొని అది జనరల్గా సీఎం రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది ఎమ్మెల్యే రిలీఫ్ ఫండ్ అని పెట్టింది ఎక్కడ నేను చూడలే ఎమ్మెల్యే రిలీఫ్ ఫండ్ అనేది అక్కడ ఉండదు కానీ మన జిల్లాలతో పాటుగా అన్ని జిల్లాలో కూడా ఎమ్మెల్యే రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళే వసూలు చేసుకొని వాళ్ళు ఏం చేసినో భగవంతుని తెలవాలి చాలామంది కోట్లు వసూలు చేశారు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి 1000 కోట్లు వసూలు చేశారు దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎవరైతే బడా వ్యాపారవేత్తలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా అరే పాప కష్టకాలంలో ప్రజలు ఉన్నారు ప్రభుత్వం తరఫున ప్రజలు సహాయం చేయాలి వాళ్ళకి పీపీ కిట్లా లేకుండా మందులా లేకుండా ఇంకోటి శానిటైజ్ చేసినా ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళకి చేయాలని ఉద్దేశించిన మంచి భావనతో ఇచ్చిన డబ్బులు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని మిస్యూజ్ చేసింది మేము అందుకే ఎప్పుడు అడుగుతూ ఉంటాం మీరు శ్వేతపత్రం రెడీ చేయండి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఆ రెడీ ఇప్పటివరకు చేయట్లేదు అదే మా దగ్గర ఖర్చు పెట్టి కూడా అదే పరిస్థితి 1.5 కోట్లు చేసిండ్రు పట్టుకొని 5 లక్షలు ఖర్చు పెట్టలేదు మీకు దగ్గర వాళ్ళు చెప్పండి నేనేమన్నా కామెంట్ చేసినానుకో ఆయన విద్యార్థికే వదిలేస్తున్నాం నా విద్యత వదిలేసిపోయింది ఇదేమన్నా అంటే ఈ రకంగా డబ్బులు మిస్యూజ్ అయ్యాయి ఇది తప్పని మేము అన్నాం సార్ ఇంకోటి రీసెంట్గా నేను మీ వీడియోస్ చూశాను ట్రాక్టర్లు అది కరెక్ట్గా రైతులకు అందలేదని అన్నాను దాని గురించి ఏమైనా చెప్పగలరా ట్రాక్టర్లు అంతా అప్పుడు లాస్ట్ ఇయర్ అంటే 2 ఇయర్స్ లాస్ట్ ట్రాక్టర్లు వాళ్ళ కార్యకర్తలు పెట్టుకుని అవి ఇదంతా మిస్యూజ్ అంటే ఇవాళ ఏదైనా అరకొరకు వస్తే కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే లబ్ధి పొందుతున్నారు అవి కూడా వాళ్ళు వాడటం లేదు దాన్ని మనం తిరిగి అమ్మేస్తాం దాన్ని చాలా గుర్మాలు జరిగింది కంపెనీ నుంచి డబ్బులు వసూలు చేయించాం ఎమ్మెల్యే స్థాయిలో కూడా డబ్బులు ఉంటాయి వాళ్ళ కింద వాళ్ళకి డబ్బులు ఉంటాయి తర్వాత అందరికీ పర్సెంటేజ్ ఇచ్చారు అంటే ఇది ఈ ప్రభుత్వ ఏం చేస్తుందో ప్రజాధనాన్ని వృధా చేస్తుంది ఇది కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం ఖర్చు పెట్టాలి మంచిదే కానీ సక్రమంగా పోతుందా లేదా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు అప్పుడు చూడట్లేదు దాన్ని పూర్తిగా కూడా నిబంధనలు విరుద్ధం చేశారు సార్ ఓకే సార్ ఇంకోటి ఏంటంటే కరోనా విజృంభిస్తున్న సమయంలో లాక్డౌన్ ఎత్తివేయడం ఎంతవరకు సమగ్రం సార్ వాస్తవంగా లాక్డౌన్ ఇంకొక 4 రోజులు పెట్టి అసలు లాక్డౌన్ పెట్టి మంచి లాక్డౌన్ పెట్టడం మంచిదే రెండో అంశం మర్చిపోయింది గవర్నమెంట్ ఏమైనా కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ లాక్డౌన్ పీరియడ్లోనే ట్రేస్ టెస్ట్ అండ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది ఇది ఐసీఎంఆర్ గైడ్ లైన్ అంటే ఎక్కడైనా డౌట్ వచ్చిన వాళ్ళను ట్రీట్ చేయండి టెస్ట్ చేయండి పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ చేయండి ఇది దాని సిస్టమ్ అయితే ఈ ట్రేస్ టెస్ట్ ట్రీట్మెంట్ పూర్తిగా తొందరలో దొరికేసినారు ఆ లాక్డౌన్ పీరియడ్ ఇల్లీగల్ తిరిగి సర్వే చేసి టెస్ట్ చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు వాళ్ళకి పాజిటివ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఐసోలేషన్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటారు సింటమ్స్ ఉంటే ట్రీట్మెంట్ సింటమ్స్ లేకపోతే మనం హోమ్ ఐసోలేషన్ లేకపోతే గవర్నమెంట్ ఐసోలేషన్ పెట్టాలి తర్వాత వాళ్ళ రిస్క్ గ్రూప్ కూడా సపరేట్ పెట్టుకోవాలి పెట్టి జనరల్ పబ్లిక్ అంతా దూరంగా పెట్టుకున్నట్టు ఈ ఈ దిశలో ఇవాళ ప్రపంచంలో 4 కంట్రీలు సక్సెస్ అయినాయి సౌత్ కొరియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా జపాన్ ఈ 4 కంట్రీలు ట్రేస్ టెస్ట్ అండ్ ట్రీట్మెంట్లో పూర్తి సాయం వాళ్ళు ఎంత పాపులేషన్ అంత పాపులేషన్ టెస్ట్ చేశారు చేసి దాన్ని కంట్రోల్ చేయగలిగారు 100% వాళ్ళని కానీ 90% కంట్రోల్ ప్రపంచంలో ఈ 4 దేశాలు 90% కరోనా కంట్రోల్కి వచ్చింది మన దగ్గర కూడా చేయొచ్చు మరి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ప్రపంచంలో ఎవడు చేయలేదు నేను చేస్తున్నా అని ఒకటే రోజు కోడి పిల్లలేని కుక్క పిల్లలేని బల్లలేని హెల్త్ ఎంత సైకిల్ ఉందా మోటార్ సైకిల్ ఉందా లేకపోతే కారు ఉందా ఇవన్నీ టెస్ట్ రాకపోయి కదా ఒకటే రోజు చేసింది కదా మరి 1 వీక్ ఎందుకు చేయలేము
అంటే నీకు ఆ చిత్తశుద్ధి లేదు, ఆ భావన లేదు, ఆ కమిట్మెంట్ లేదు. కాబట్టి మీరు ఈ విధంగా లాక్డౌన్ పీరియడ్లో విజయశుడు సక్సెస్ అయ్యారు. రెండోది ఏం చేసిందంటే మందు, ఈ ప్రభుత్వం మందు అమ్మాలి, డబ్బులు రా మందు. ఈ మందు అమ్మడం కోసం తొందర తీశారు. ఈ మందు కూడా లాక్డౌన్ పీరియడ్లో ఈ వైన్ షాపులు వైన్ అమ్మటం వల్ల బాగా బాగుపడ్డారు టీఆర్ఎస్ కార్యకర్తలు. వైన్ షాపులు ఉన్న మందు అంతా దొంగతనంగా అమ్మించారు. మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పినాం, ఎక్సైజ్ ఎప్పుడు పట్టుకోలేదు సార్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇట్లా మా నుంచి కాలేజ్కి మాకు సమాచారం లేదు. ముందస్తు ఏమన్నారంటే సీఎం గారు ఒక మీటింగ్ ఏమన్నారంటే ఎంత స్టాక్ ఉండేదో ఒక లిస్ట్ రాసుకోవాలి, దాని మీద వెంటనే ఆ షాప్ని సీజ్ చేయాలనే ఉద్దేశం. మరితో రోజు అసెసర్గా నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే మాట్లాడు మాకు ఏ సమాచారం లేదు, దాన్ని ఓపెన్ చేసి వదిలేమన్నారు. నేను చెప్తున్నా కదా, అధికారులు కూడా బెదిరించి పనిచేసుకుంటున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అజమాయి చెలాయించి ఒక నియంతృత్వ ధోరణిలో మా ఇంటి ఏమంటారు జీతగాలలాగా ఇంటి జీతగాలలాగా ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా డామినేట్ చేసి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు చెప్పిన విధంగా పనిచేయాలి. లేకపోతే మిమ్మల్ని వేరే దగ్గర ప్రాసెస్ చేస్తామని భయభ్రాంతులు గురి చేయడం వల్ల ఇవాళ ఈ డిపార్ట్మెంట్ అనేది కూడా నిస్తేజం అంటే ఏమి యాక్టివిటీ లేకుండా ఉన్నామంటే ఉన్నాం, కానివ్వంటే పని వస్తున్నామంటే వస్తున్నాం. ఆ రీతిలో ఈ ప్రభుత్వం అధికారులు అందరూ పనిచేస్తున్నాం. ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇది అధికార పార్టీ తప్పేనా లేకపోతే నిర్లక్ష్యమా? ఇది వాస్తవం ఒకటి ఏంటంటే కేసీఆర్కి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటామా, అంటే ఉన్న కొన్నిసార్లు నిర్లక్ష్యమే. నిర్లక్ష్యం ఒకటి ఎవడు పక్కన పక్కడు సచ్చినోడు వస్తాడు ఉన్నోడు ఉంటాడు పోయినోడు పోతాడు ఉన్నోడు మనోడు నేనేం దీని మీద ఎందుకు నేను డబ్బులు ఖర్చు పెట్టాలి. 14 రోజులు పేషెంట్ వస్తే సత్తాడు 15 రోజులు 16 రోజులు ఉంటే మర్చుకుంటేనే బతుకుతాడు, పోతే పోతాడు. ఆ దిశలో ఈ ప్రభుత్వం, కానీ ప్రభుత్వ బాధ్యత ప్రజలను కాపాడేది ఫస్ట్ ప్రభుత్వ బాధ్యత. ఇది చర్చలు చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. హైకోర్టు 3 సార్లు చెప్పింది, నిన్న 4వ సారి చెప్పింది, మీరు టెస్ట్లు ఎందుకు చేస్తలేదు, ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తలేదు సరిగ్గా. మరి ప్రైవేట్ హాస్పిటల్ ఇవాళ ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ 5 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తున్నారు కరోనా పేషెంట్లు. డిపెండ్ అపాన్ ఎకనామికల్ పొజిషన్, మంచోడు కాకపోతే 15-20 లక్షలు కట్టాలను, రోజుకి 20-25 లక్షలు ఫీజు. అంతే ఒక డాక్టర్ ఉన్నాం ఇక్కడ తుంబి హాస్పిటల్ డాక్టరే అన్న, ఒక రోజు వచ్చింది 4 లక్షల 20 బిల్లు వేసినట్టే. నేను ఏం చేయాలంటే గవర్నమెంట్ స్పందించింది. ఈ ప్రభుత్వం వాస్తవం చెప్పాలంటే కార్పొరేట్ వ్యవస్థ కోసం పనిచేస్తుంది, కార్పొరేట్ వ్యక్తుల కోసం పనిచేస్తుంది. ఒకవైపు గుత్తేదారులు వాళ్ళు ఏం చేసుకున్నా ఏమంటారు, ఒకవైపు కార్పొరేట్ సంస్థలు ఏం చేసినా ఏమంటారు, వాళ్ళకి కావాలని చందాలు కావాలి, కార్పొరేట్లో ఉన్నటువంటి చందాలు ఇస్తారు, ముడుపులు ఇస్తారు. దానికి ముడుపుల కాకపోయే వల్ల దీన్ని అదలగతలం చేసింది. ఆ రాష్ట్రాలు మొత్తం కష్టపడింది ఈ ప్రభుత్వం. మనం ఇంకా నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణ వస్తే బంగారు బతుకులు వస్తాయి, బంగారు బాట అవుతుంది, బంగారు తెలంగాణ అయితే అనుకున్నా కానీ ఎవరి బంగారం కాలే, ఆ కుటుంబానికి మాత్రం బంగారం అయింది. ఇవాళ ప్రజలందరూ తెలుసు కేసీఆర్ ఉన్నది ఏంటంటే ఎవడు ఏం చేసినా ఏం కాదు, ఎలక్షన్ అప్పుడు మళ్ళీ ఎట గెలవాలి గెలుస్తాను, నేను డబ్బులు పెడతాను గెలుస్తాం. కేసీఆర్ వాళ్ళకి ఒక్కటే డబ్బులు పెట్టి గెలుస్తాం అనేది ఒకటే ఉంది, ఇంకోటి లేనే లేదు. సో ఇది 100% రాంగ్ది, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వాలు, ప్రజల బాగోగులు చూడాలి, జీవన విధానంలో మార్పు తీసుకురావాలి. ఎవరికి తెలంగాణ వచ్చింది ఏమొచ్చింది, ఏమొచ్చింది కొత్తగా ఏమొచ్చింది చెప్పండి, దానికి ఏమీ రాదు, ఉన్నవే ఉన్నాయి. పైన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు దిగుతున్న వాళ్ళు ఏం చేసి వాళ్ళు చేపట్టి వాళ్ళ కరెంట్ ఉంది, కాంగ్రెస్ చేపట్టి ఇవాళ దేశంలో రాష్ట్రంలో కరెంట్ ఉంది, కాంగ్రెస్ చేపట్టి ఇవాళ ప్రాజెక్ట్ అని కట్టాము, ఇవాళ సఫిషియంట్గా ఫుడ్ ఉందంటే అది కాంగ్రెస్ పుణ్యమే, హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అని తెలియదా అని తెలుసు. కానీ మాట్లాడతారు ప్రజల్లో గుర్తులకన్నా భావం తీసుకొస్తారు, ప్రతిపక్షాలు ఏడున్నవారు అంటారు, ప్రతిపక్షాలు ఉస్మాన్ దాఖలను ఆనందిస్తూనే ఉంటారు. మరి ఏం అడుగుతున్నాడు నిన్న మళ్ళా కాంగ్రెస్ పార్టీ నీ వాడ ఈ సందర్భంలో ఈ పీరియడ్లో సెక్రటరీ కట్టొద్దు అని అంటున్నావు, నువ్వు ఆగినవా, టెస్ట్ చేయమంటావు చేస్తున్నావా, ట్రీట్మెంట్ చేయమంటావు ఇస్తున్నావా, అక్కడ కాలేజీ ఉంది డిజైన్ మార్పు చేసిన తప్పన్నావు అది ఆగినవా కట్టలేదా, టీఆర్ఎల్లో ఈ డిజైన్ మార్పు చేసిన ఇది వద్దు దీనికి మీరు అయిపోయేది ఏమన్నావు చేసినావా, డిజైన్ మార్చినావా, అంటే ఆయనకి ఇష్టం ఉండేమో చేసేస్తాడు, ఇష్టం లేదో ప్రతిపక్షాల మీద దుద్దుతాడు వాళ్ళు వద్దాను కాబట్టి ఉస్మాన్ కట్టలేదు. నేను అడుగుతున్న ఉస్మాన్ మేము వద్దండి కాబట్టి, మరి మేము సెక్రటరీ వద్దంటున్నాం బాగా ఖచ్చితంగా వద్దంటున్నాం,
ఇప్పుడు కట్టొద్దు, తర్వాత కట్టు, 1000 కోట్లు ఎందుకు పెడుతున్నావు? కరోనాకు పెట్టండి 1000 కోట్లు. ప్రజలు జీవ చచ్చిపోతా ఉన్నారు, జీవన సమయం అంతా అయింది. అవి తీసుకొని ఆరోగ్యశ్రీలో కరోనా యాడ్ చేయమని చెప్తున్నావు, చేస్తున్నావు. పక్క రాష్ట్రంలో చేసి కదా, నువ్వు ఎందుకు చేయవు? ధనిక రాష్ట్రం ఉంటావు కదా. అంటే మేము చెప్పి నీ భయం పెడతా పెట్టడు, అది ఆయనకి ఇష్టం లేదు. ఉస్మానే కట్టడం ఇష్టం లేక ప్రతిపక్షం వదులుతాడు. ఒకవైపు ప్రతిపక్షం వేడు ఉంది ఈ రాష్ట్రంలో అంటాడు. ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలుస్తలేదు. అహంకార హోమభావం వచ్చేసింది. అహంకార హోమభావంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తుండ్రు. అలాగే సమాధానం చెప్తుంది. ఒక టైం పెట్టినప్పుడు తెలుస్తుంది ఆయనకి ఏందని. టైం కోసం వెటైసి సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు నాగార్జున జిల్లాకు వచ్చినట్టయితే 140 ఎక్కువ కేసులు, కరోనా కేసులు చేరవేయడం జరిగింది. అంటే సారీ, కరోనా కేసులు అయినాక అయినాయి ఇక్కడ. ఇంతగా అంటే ఇంతగా పెరగడానికి గల కారణాలు ఏంటి? అక్కడ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, టీఆర్ఎస్ కొల్లాపూర్ తప్పిస్తే మిగతా మొత్తం అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. కొల్లాపూర్ కాంగ్రెస్ నుంచి అయితే ఒకటి ఇక్కడ నాగర్కర్నూలు జిల్లా అనుకోండి, వేరే జిల్లాలైనా రాష్ట్రమైనా ఇది 100% ప్రభుత్వ ఫెయిల్యూర్, గవర్నమెంట్ వైఫల్యం. ఇది ఇనిషియల్ స్టేజ్లోనే, లాక్డౌన్ పీరియడ్లోనే చెప్పినట్టుగా కేసు టెస్ట్ అండ్ ట్రీట్మెంట్ మూడే వచ్చినారు, ట్రేసింగ్ టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్. ఇవి చేసుకుంటే అప్పట్లో ఐసోలేట్ చేసి సపరేట్ చేసుకుంటే ఇది పరిస్థితి వచ్చేది కాదు. రెండవది ఏంటంటే ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. ఇప్పుడు కూడా టెస్టులు చేయమంటే ఇక్కడ టెస్టులు అయితే లేవు. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ ఏం చెప్తున్నారంటే దగ్గు దమ్ము ఉంటున్న కేసు మీరు చూడకండి, గవర్నమెంట్ పంపించినట్టు గవర్నమెంట్ పంపిస్తాం. వాడు ఎవరు పట్టించుకోవట్లేదు, నేను చూడమంటారు ఎక్కడ పోవాలి? లక్షంపేటలో ఒక పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో పోతే దగ్గు దమ్ము మేము చూడమని అన్నారు. అదే పేషెంట్ గవర్నమెంట్ పోయింది, మేము చూడమన్నారు ఎక్కడ పోవాలి? పేషెంట్ ఎవరు పట్టించుకోవాలి? హైదరాబాద్ పోలేదు, హైదరాబాద్ పోతే కూడా చూస్తలేదు. వాళ్ళు ఫస్ట్ ఏమైనా చూడాలి కదా, టెస్టులు చేయాలి కదా. అట్లీస్ట్ దగ్గు దమ్ము జ్వరం కాకి నొప్పి ఆయాసం ఉన్నాడు లేకుండా ధైర్యం ఉన్నాడు ఆ సింటమ్స్ ఉన్న వాళ్ళకు టెస్ట్ చేసి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఉన్నది తెల్లని నెగిటివ్ ఉన్నది ఇంట్లో ఉన్న ట్రీట్మెంట్ తీసుకోవడం చెప్పొద్దు కదా. వీ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. అది మర్చిపోయింది కదా, గవర్నమెంట్ ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో ఆ రెస్పాన్సిబిలిటీ చేయదు. మళ్ళీ కరోనా విషయంలో గవర్నమెంట్ ఇర్రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది. దానికి చూడని మేమందరం కాంగ్రెస్ పార్టీ కానీ ఇద్దరు పార్టీలు అందరం మనం ఒత్తుకుంటున్నాం. ఇలా టెస్టులు చేయండి, టెస్టులు చేయండి. ఎవరు మొత్తమే పట్టుకో కేసీఆర్ అంటే ఊడికి ఏమో తెలియదు, నాకే తెలుసు, నా నేనే కరెక్టు, నాకు తెచ్చినంత రాష్ట్రం ఏమో తెలియదు, ఊడి మాట నేనేది తినాలి అని మొండి వైఖరి అహంకారం పూరితమైనటువంటి ఆలోచన ఇది కరెక్ట్ కాదు. ఇప్పటి కూడా 100% ప్రభుత్వ వైఫల్యం. నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా అన్ని టెస్టులు చేయండి, ట్రీట్మెంట్ ఇవ్వండి ఎక్కడక్కడే. ఇవాళ మేము స్పీకప్ తెలంగాణ మేము డిమాండ్ చేశాం, ఏమి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 500 బెడ్ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ ఉంటుంది, 200 బెడ్ ICU ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విత్ వెంటిలేటర్ సపోర్ట్ విత్ సఫిషియెంట్ ఆక్సిజన్ సప్లై. ఇవి పెట్టండి, మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మేము చెప్తున్నా దాన్ని ఇరటూడే కూడా గవర్నమెంట్ వినాలి. అరే ఇది కరెక్ట్ కాదని చూడాలి, కరెక్ట్ ఉంటే చేయాలి, తప్పుంటే ఏం చేయొద్దు. ఇచ్చే సలహాలు కరెక్ట్గా స్వీకరించాలి. ఎవరి కోసం? ఈ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు కదా, ప్రజల కోసం కదా, ప్రజల కోసం కాబట్టి ప్రజల కోసం ఎవరు చెప్పిన వినాలి, ఆలోచన చేయాలి. అందుకే నేను 2 డిమాండ్ ఏం చేసిన సరే వాళ్ళ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ స్టేట్ లెవెల్ కమిటీ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ స్టేట్ లెవెల్ కమిటీ, ఒక డాక్టర్స్ కమిటీ, రిటైర్డ్ డాక్టర్స్ కమిటీ ఉంటేయండి. వాళ్ళ సూచనలు తీసుకోండి, కరోనా కట్టడిలో వాళ్ళ సూచనలను అనుగుణంగా మీరు ప్రభుత్వం పనిచేయండి. ఒకటి. నెంబర్ 2 ఏం చేసినావు, అన్ని పార్టీల హెడ్స్ ఉంటారు, అన్ని పార్టీల చీఫ్లు ఉంటారు కదా, పెద్ద నాయకులు, పెద్ద నాయకులు పిలవండి, ఒక అఖిలపక్షం పెట్టండి. కరోనా విజృంభిస్తుంది, మనం ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఈ కరోనా కట్టడి చేయాలి. మీ ఆలోచన ఏంటి, మీ సూచన ఏంటి అడగండి, ఒక్కొక్కరు సూచన ఇస్తుంటారు. ఇది 1+1 >2 దాని అర్థం ఏంటో సార్, ఇద్దరు ఆలోచనలు అంటే 1+1 అంటే 2 అయింది సపరేట్గా, 2 అంటే 1 అయింది. 1+1 >2 అంటుంది అంటే ఎక్కువ మంది ఆలోచన కూర్చొని ఆలోచన చేస్తే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఒకరొకరు ఈ మేధోమదనం ఉంటుంది, మేధోమదనం జరగాలి. ఈ దిశలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది, వాళ్ళు సక్సెస్ అయ్యారు.
చాలా వరకు కంట్రోల్ చేశారు. ఒకప్పుడు కేరళ పీక్ లెవెల్కి వచ్చింది దేశంలో. ఇప్పుడు అందరి దాకా తక్కువ కేసు కేరళ నీతి నిజాయితీగా ఒక కమిట్మెంట్తో పనిచేస్తుంది ఆ ప్రభుత్వం. అక్కడ ఉన్న ఏపీ ప్రభుత్వం అంటే కమిట్మెంట్తో పనిచేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తలేదు. అది మా బాధ. అందుకే కాంగ్రెస్ వాడుకు మా గుర్తు అంటే కాంగ్రెస్ చోడు లేకపోతే టీఆర్ఎస్ చోడు కాదు కదా లెక్క. ప్రజలు కదా, ప్రజలు కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా, కమిట్మెంట్తో పనిచేయాలి కదా. అది లేదు అంటే కేసీఆర్ క్రెడిబిలిటీ లేదు, కమిట్మెంట్ లేదు, క్రెడిబిలిటీ లేదు, రెండు లేవు. కాబట్టి ఇబ్బందులు పడుతుంది ప్రజలు. సార్ ఇవన్నీ ఒకేసారి అయితే ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో చేరిన నీరు ఒక సముద్రం లాగా కనిపిస్తుంది, ఎంతోమంది ఇబ్బందులు పడ్డ కారణాలు ఇట్లా ఉన్నాయి. నిన్న మొన్న విషయం విషయాలు దాని మీద మీరు చిన్నపడ్డారు. ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాలు దాటింది. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అతి పురాతనమైన అతి ప్రఖ్యాత చెందినటువంటి మెడికల్ కాలేజీ దేశంలో ప్రపంచంలో ఉండే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అంట, అంటే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి హాస్పిటల్. అది మన ప్రభుత్వాలు కట్టలేదు, నిజాం గవర్నమెంట్ కట్టలేదు. అది ఎప్పటి కూడా మంచిగా ఉండే హాస్పిటల్, బిల్డింగ్ బాగుంది, మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు కూడా దాన్ని కరెక్ట్ చేస్తే నడుస్తుంది. పోనీ ఇక్కడ బాగలేదు అన్నప్పుడు కొత్త బిల్డింగ్ కట్టాలి. అది ఆయన ఏమంటాడు, ప్రతిపక్షాలు అడ్డుపడే కాబట్టి మేము కట్టలేదు. అది 100కి 150% తప్పదు. అవును మేము అడ్డుపడమని ఆగినాము, మేమేం అడ్డుపడతాం, కొత్త బిల్డింగ్ కట్టమన్నాము, కట్టలేదు. ఇవాళ ఇది వరద నీళ్ళు వస్తా ఉంటే అది ప్రతిపక్షాలు తప్పంటాడు, ఆయన ఏం తప్పని మా మీద దోస్తాడు. ఇది నేనేమంటున్నానంటే ఉస్మానియా హాస్పిటల్ కట్టడం ఆయనకి ఇష్టం లేదు, బేసికల్గా ఇష్టం లేక దాని మీద ఇవన్నీ తప్పుడు తప్పుడు ఆలోచన చేసి ఇతరుల మీద నెట్టి ఆయన 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 తప్పుడు తప్పించుకోనికే ఇతరుల పైన ఆ నెపాన్ని నెడతాడు. దాన్ని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళ దీంట్లో తిట్ట. కాబట్టి మేము అడుగుతున్న ఇప్పటి కూడా మించిపోయింది లేదు, వెంటనే కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఉస్మానియా అనేది ప్రపంచంలో పేరున్నటువంటి హాస్పిటల్. అక్కడ మేమంతా మేము ఉస్మానియా మెడికల్ కాలేజీ చదివింది, ఎంబీబీఎస్ ఎంఎస్ రెండు ఉస్మానియాలు వచ్చాయి. చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, దాన్ని పూర్తి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ నీళ్ళు వస్తున్నాయి, పందులు జరుగుతున్నాయి. అక్కడ నేను మన టీవీలో చూసాం, మా ఉత్తమ్ కుమార్ సార్ పోయినప్పుడు, తర్వాత రాజాసింగ్ పోయినప్పుడు ఇవన్నీ కూడా చూపించాను. నేను చెప్తున్నా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కదా, ఎందుకు పట్టించుకోలేదు. కనీసం శానిటైజేషన్, వాటర్ రాకుండా, కనీసం టెంపరేచర్ అన్న వాటర్ రాకుండా, అక్కడ ఉన్నట్టు ఆ మురుగు ఆ కాగితాలు ఆ పనులు తిరిగేది. తర్వాత ఆ దుర్గంధం వస్తుంది, ఒక హాస్పిటల్ దుర్గంధం వస్తే వాడు పేషెంట్ బాగాలేకుండా దవాఖానికి వస్తాడు. అది బాగా ఎంచుకోండి వీటికి మంచిగా పేషెంట్ దూరం తీసుకొచ్చినట్టు మళ్ళీ ఈ రోగం వచ్చేటట్టుందా, పేషెంట్తో పాటు వచ్చినట్టు రోగం వస్తున్నాడు. పేషెంట్ ఆల్రెడీ రోగం వచ్చింది, అని కూడా వచ్చినందుకు రోగం వస్తుంది, ఇద్దరికి వస్తున్నాడు. ఇంట్లో ఉంటే ఒకరికి వస్తుంది, దవాఖానికి వస్తే ఇద్దరికి వస్తుంది. అంటే అటువంటి పరిస్థితి వచ్చిందంటే అది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము. నేను 100% ఖండిస్తున్నాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే స్పందించి కొత్త బిల్డింగ్ కట్టాలి. అదేవిధంగా మళ్ళీ డిమాండ్ అంటే మనం ఇంతకుముందు మేము డిమాండ్ చేసినాం అది సచివాలయాన్ని కోవిడ్ హాస్పిటల్ చేయమని, అని కూడా కొట్టి వేసాడు. ఇదే చూసిన ఇప్పుడు టీవీలో చూస్తే మొత్తం అయిపోయింది, రెండు బిల్డింగ్లు బ్లాక్ కూడా ఇప్పుడు కొలగొడతాం. నేను అనేది ఏంటంటే కొత్త బిల్డింగ్లు ఎప్పుడు చెప్పుడు మనం బీదరికంగా కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇల్లు చెరకలు కొనుతాం, మనం ఫస్ట్ మంచి కావాలి అయినాక అప్పులు చేసి పప్పుకునే పాత చిన్న చూడాలి. అప్పులు తీసుకొని బిల్డింగ్ కట్టుకున్నాం మంచి డీజల్ కోసం, అప్పులు తీసుకొచ్చి కడము మిషన్ కాగా తీయాలి, మిషన్ మగిలి మన అప్పులతో మరి కిక్ బ్యాక్ వస్తాయి, కుటుంబాలు డబ్బులు తీసుకొస్తాయి. ఇవన్నీ కూడా ఇన్ని ఇన్ని చెప్తున్న కేసీఆర్ దానికి రాష్ట్రం. నేను ఒక్కటే ఒక్కసారి వస్తే నాకు చెప్పాలి, బీద రాష్ట్రం, రోడ్ బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోవిడ్-19 ఆరోగ్యంలో పెట్టింది. నువ్వు ధనిక రాష్ట్రం, బాగా పైసలు ఉన్నాయి, బాగా అవేర్నెస్ ఉంది, నీకు బాగా తెలివి ఉంది, నువ్వు ఎందుకు పెట్టలేవు చెప్పు దీనికి ఆన్సర్. మా పెద్దప్పుడు బాగానే ఉన్నాయంటున్నారు, అంతెందుకు మన కోవిడ్-19 లాక్డౌన్లో 12వ రోజు చేతులు ఎత్తేసాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేము షాలు ఇవ్వలేము, సగం ఇస్తాము అని. ఇంకెక్కడ ఉందండి మీ ధనిక రాష్ట్రం ఇక్కడ ఎన్ని చెప్తున్నావు ఉట్టి ఏంటంటే మాటల మాంత్రికుడు, మాటలతోటి ప్రజలు మోసం చేస్తున్నాడు. ఆ మాటలు మోసం అని ప్రజలు తెలిసినాడు కేసీఆర్ ఎక్కడ ఉంటాడు ఆయనకి తెలియదు. సార్ ఇంకోటి వచ్చింది, సార్ ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్గా యాజ్ అ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ రాసినట్టయితే వాళ్ళ మీద కేసులు బలాయించడం కానీ జరిగింది. ఇంకో విషయం ఏంటంటే రీసెంట్ అయిన కేసులు కూడా టీమార్ మల్లన కానీ ఆదా హైదరాబాద్ టీమార్ మీద కానీ చేయడం కేసు నమోదు చేయడం జరిగింది, దాని మీద తీసుకున్నారు. కేసీఆర్కి రాష్ట్రంలో ఎదురు ఎవరు ఉండదు, అది పొలిటికల్ ఫీల్డ్ అయినా, మీడియా అయినా, లేకపోతే ప్రజా సంఘాలైనా ఏవైనా,
ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? దొర దొర నైతం అది. దొరకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకు. ఈవేం చేసినావు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎవరు నోరు తెగదు. ఎవరు నోరు తెరితేనే నా పాటే పాడాలి, నేను చెప్పినట్టు రాయాలి, నాకు అగ్నేష్ రాసి కుదరదు. నువ్వు ఏం చేయాలో చేస్తా. ఇవాళ పేపర్ వాళ్ళకి ఏముంటుంది, గవర్నమెంట్ ట్యాక్స్ తర్వాత రాయితీ అంటాం, సబ్సిడీ ఉంటుంది. ఇవన్నీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కట్ చేస్తాం. అక్రిడేషన్ కార్డు ఉంటుంది రిపోర్టర్స్ వాళ్ళకి, కొన్ని గవర్నమెంట్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో 30%. సో ఈ సిస్టమ్ని అడ్డం పెట్టుకొని ఎవరు ఎదురు మాట్లాడినా, ఎవరు ఎదురు రాసినా, వ్యతిరేకంగా రాసినా, వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వు ఒప్పుకోను. నేను చెప్పినట్టు రాయాలి, నా పరిధిలోనే రాయాలి, నాకు వ్యతిరేకంగా రాయాలి. కొన్ని అవతరులకు సపోర్ట్ రాదని అది కూడా ఈ నిరంకుశ నియంతృత్వ ద్వారానే నిజాం పరిపాలన నడుస్తుంది. ఇప్పుడు ఒక ఇప్పుడు పేరిక డెమోక్రసీ. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరో నిజాం ఎవరు కేసీఆర్ సెకండ్ నిజాం. సెకండ్ నిజాం కూడా అదే కదా, ఎవరైనా ఎదురు కొంతమంది కథలు చేసి నేను కూడా అదే కదా. ఎవరైనా ఎవరు సార్ మీరు అప్పుడు అట్లా అంటే అక్కడ విన్నాను. ఒక ఆయన నేను చూసిన సార్ మీరు పలానా టైంలో ఇట్లా అన్నారు అది ఏంటి క్లిప్పింగ్ అంటే నీ ముందన్న నువ్వు చూసిన ఏం మాట్లాడతావు ముందుందా నీకు అందరి ముందు దిక్క వరకు విలేకరు ఏమనుకుంటాడు షేమ్లో ఫీల్ అవుతాడు అని చెప్పింది విన్నా అర్థం చేసుకోవాలి. అది లేదు ఇవాళ అంత భయంకర అంటే భయానక వాతావరణం క్రియేట్ చేసి పేపర్ యజమాన్యం పైన ఉక్కుపాదం మోపుతున్నాడు, విలేకరులను నోరు మూపిస్తున్నాడు. ఎవరు ఎక్కడ వ్యతిరేకంగా రాసినా నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తాను, బెదిరింపులకు పాల్పడతాడు. ఇవన్నీ ఎందుకంటే చాలా పేపర్లు కొంతమంది లొంగిపోయి కొంతమంది లొంగిపోతారు. ఇప్పుడు కూడా వార్త రాస్తారు కొంతమంది. కానీ ఒక్కటి ఏది ఏమున్నా ప్రజాస్వామ్యంలో న్యాయమే గెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఏదో అన్యాయంగా పనిచేస్తుంది, అన్యాయం అనేది పోతుంది. ఎనడో నాడు ఏం జరగా అది జరుగుతుంది. ఇవాళ ప్రజా స్వేచ్ఛకు పత్రిక స్వేచ్ఛకు ఉక్కు సంఖ్యలు చేస్తుంది ముఖ్యమంత్రి గారు. ఒక మాటలు చెప్పాలంటే ఉక్కు సంఖ్యలు లేచి నోరు తెరవకుండా వాయిస్ లేకుండా నిర్వీర్యం చేస్తున్నాడు. ఈ మీడియా నిర్వీర్యం చేయడం ప్రజలకు నష్టం. ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు కాబట్టి ఈ నియంతృత్వ ధోరణి నిరంకుశ ధోరణి పోవాలంటే పత్రికలు కొంచెం మేల్కొనాలి. అవసరమైన కాడ ఎదురు కూడా రాస్తున్నారే వాస్తవాలు రాయాలి. అబద్ధాలు అవుతుంది, వాస్తవాలు రాయాలి. ఆ రోజు వస్తుంది. ఇప్పుడు కూడా కొన్ని మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కొన్ని పేపర్ మీడియా రాస్తుంది కాకపోతే తగ్గింది బాగా. మీడియా అంటే ప్రజలకు ప్రభుత్వానికి వాడలేదు. ప్రజల్లో ఉన్నటువంటి రుగ్మతలు ఎవరు ప్రభుత్వానికి చెప్పాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్లో ప్రజలకు చెప్పాలి. దిస్ ఇస్ మీడియా. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఎంత గొప్ప వాల్యూ ఉండేది, పెద్ద పెద్ద జర్నలిస్ట్ అంటే అంత వాల్యూ ఉండేది. ఇప్పుడు జర్నలిస్ట్ వాల్యూ లేకుండా అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే గతంలో టీడీపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఇట్లా లేదు. స్వేచ్ఛ ఉండేది, పత్రిక స్వేచ్ఛ ఉండేది. ఇలా పత్రిక స్వేచ్ఛ లేదు, ఎలక్ట్రానిక్ మీడియా స్వేచ్ఛ లేదు. అందరు నిర్బంధంలో ఉన్నారు, అందరు భయప్రాంతాలకు గురయ్యారు, అందరు భయప్రాంతాలతోటి వాళ్ళ వార్తలు రాస్తారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. బయట వాళ్ళు చెప్పలేకపోయినా ఆ విషయం మనకు తెలుసు. కాబట్టి ఎన్ని ఏమున్నా మీడియాను నోరు నొక్కడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధము. ఇది ఈ రాష్ట్రాన్ని మరో నిజాం పరిపాలన చేస్తుంది. ఆ రోజు నిజాం ఏ రకంగా చేసిన ప్రజలు అంటే తరాలు ఏమైనా కూడా చేస్తారు. టైం పడుతుంది సార్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ప్రజలకు అంటే ఇది ఒక దేశం ఒక రాష్ట్రం కానివ్వండి ఒక ప్రపంచవ్యాప్తంగా కరోనా అంటే COVID-19 బ్యాక్గ్రౌండ్లో గురిచేస్తుంది జనాలు. దానికి మీరు ఒక డాక్టర్గా కానివ్వండి, ఒక రాజకీయ నేతగా కానివ్వండి, ఏమైనా ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇవాళ నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమయ్యి కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. ప్రజలను కాపాడుకోడు ఎవరు లేడు దేశంలో రాష్ట్రంలో. ప్రజలను ప్రజలే కాపాడుకోవాలి. ఏ రకంగా కాపాడుకోవాలంటే భౌతిక దూరాన్ని పాటించాలి, మాస్కులు పెట్టుకోవాలి, సాధ్యమైనంత వరకు ఇంగ్లండ్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి కానీ దినాలకు కానీ మ్యాచ్యూర్ ఫంక్షన్లు కానీ బర్త్డేలకు కానీ ఈ ఫంక్షన్లకు వెళ్లకుండా సాధ్యమైనంత జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడన్నా ఒక 4-10 మంది కలవాల్సిన సమయం వస్తే కలవకుండా దూరంగా ఉండండి, మాస్కులు ధరించండి. అదే వ్యక్తిగత పరిశుభ్రత, కానీ క్లీన్ చేయని తర్వాత శానిటైజ్ చేసిన స్నానం చేసి పసుపు నీళ్ళు వీల్చేరు ఇవన్నీ రకరకాల ఉండే చేతులు కడిగేది ఇవన్నీ అందరూ తెలిసిపోయాయి ప్రజల్లో. అవి మళ్ళీ చెప్పాలి. ఒక్కడే నా సిస్టమ్ ఏంటంటే ఎవరు వాళ్ళే జాగ్రత్తలు తీసుకొని
స్వీయ రక్షణ అంటే వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి, వాళ్ళకి వాళ్ళే డాక్టర్లు. కాబట్టి ఆ ప్రజెంట్ వాళ్ళకి వాళ్ళే డాక్టర్లు, వాళ్ళ వాళ్ళే వాళ్ళే కాపాడుకోవాలి. ఏదో ప్రభుత్వాలు వచ్చి కాపాడుతుంది, ఈ ప్రభుత్వం ఉత్తర, ఆ ప్రభుత్వం ఉత్తర, ఆయన వస్తారు, ఈ వస్తారు, అంతా ఒకటే. ఇదంతా దీని మీద ఎవరిని నాకు పెట్టుకో, ఎవరి ప్రాణాలు వాళ్ళే కాపాడుకోవాలి. సార్ ఇంకోటి, వ్యాక్సిన్ వస్తుంది, అందుబాటులోకి వచ్చింది, మీరేం టెన్షన్ పడతాను కానీ నిన్న దాకా కేసీఆర్ గారు కేసీఆర్ చెప్పడం జరిగింది, అంటే దానికి ఎంతవరకు నిజం? వ్యాక్సిన్ ఇంత తొందరగా వస్తారని నేను అనుకోను. సార్ మన దగ్గర నిమిషంలో తర్వాత ఏదో ట్రయల్ రన్ అవుతుంది, ఐసీఎంఆర్ గైడ్ లైన్ ప్రకారంగా క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇట్ విల్ టేక్ అనదర్ 3-4 మంత్స్, మినిమం 4-5 నెలలు పడుతుంది అనుకుంటే. ఈ సంవత్సరం వచ్చే డౌటే 2021 వ్యాక్సిన్ వస్తుంది. అదేవిధంగా రష్యా కూడా అయిపోయింది, వస్తుంది వస్తుంది అంటారు. ఎవరు ఎన్ని చెప్పినా నా వ్యక్తిగత అభిప్రాయం అంటే డాక్టర్గా 2020లో వ్యాక్సిన్ రాదు, 2021లోనే వస్తుంది. ఇది ఫ్యాక్ట్. అనుకున్నంత స్వాస్థ్యకి రాదు వ్యాక్సిన్. వ్యాక్సిన్ తయారు చేయడానికి 3 నుంచి 5 సంవత్సరాలు, దాని మొత్తం క్లినికల్ ట్రయల్స్ కానీ, వ్యాక్సిన్ తయారు చేయాలి, క్లినికల్స్ తయారు చేయాలి, దాని మీద స్టడీ చేయాలి, దానికి అప్రూవల్ రావాలి, ఇవన్నీ ఉంటాయండి. అంత ఈజీ కాదు, మన ఏదో ఇల్లు కట్టేంత ఈజీ కాదు. వ్యాక్సిన్ చాలా టైం పడుతుంది, కాకపోతే మినిమం 4 నుంచి 5 నెలలు మినిమం పడుతుంది. 2020లో వ్యాక్సిన్ రాదు, 21లో వస్తుంది. అప్పటి వరకు ఎవరు జాగ్రత్త అది తీసుకోవాలి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదండి, చూశారు కదండి, ఈరోజు ఆరోగ్యం గురించి మా డాక్టర్ వంశీ కృష్ణ గారితో, అలాగే రాజకీయ పరంగా COVID-19 అసలు రాష్ట్ర వైఫల్యంతో నడుస్తుందని కూడా మనం ఇక్కడ చూసాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్స్ యూజ్ చేయాలని సార్ చెప్పారు. కాబట్టి దా వారి చెప్పినట్టే కాకుండా అడుగుజాడలో నడుద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే సండే మీకు స్పెషల్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి మళ్ళీ సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. రాజేష్, ఇది ఎప్పుడు వస్తుంది?